హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వీ న్యూస్ కి స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట పట్టణంలోని 9వ వార్డు శ్రీనివాస నగర్ లో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సరావుపేట పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర రావు. విద్యుత్ ఛార్జీలు, టీటీడీ భూముల అమ్మకాల పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలోని 10 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బెస్టీస్ ఫౌండేషన్ సభ్యులు. నర్సరావుపేట పట్టణంలోని 9వ వార్డు శ్రీనివాస నగర్లోని లాక్డౌన్ బంద్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు వైకాపా నాయకులు ఎన్కే ఆంజనేయులు, ఏ రవి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రారంభించారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి పట్టణంలో ప్రజలకు వైకాపా ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. శ్రీనివాస నగర్లో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న ఆంజనేయులు, రవి, రామిశెట్టి కొండలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్జే హనీఫ్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పాలపతి వెంకటేశ్వరరావు, గాలం కోటేశ్వరరావు, చింత నాగార్జున పాల్గొన్నారు. శ్రీనివాస నగర్లోని 500 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమాలు సహకరించిన ముఖ్య అభినేయులు, అదేవిధంగా మన రవి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఈ యొక్క వెజిటబుల్స్ గురించి పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రతి వార్డులో కూడా ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి ఇంటికి కూడా వెజిటబుల్స్ చేర్చే కార్యక్రమంలో మరి మార్కెట్ జీవితం అంటే ఆంజనేయులు, అట్లానే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బృందం అందరూ ఎంతో సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా శ్రీనివాస నగర్లో ఈరోజు దాదాపు 500 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా ఈ కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 2 నెలల కాలం నుంచి ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. నిత్యం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించి ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్పేది, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రానున్న వర్షాకాలంలో సైడ్ కాల్వలు, డ్రైన్లు, పొంగి పొర్లి, వీధులు జలమయం కాకుండా ఉండేందుకు, ప్రజలకు అంటురోగాలు సోకకుండా చర్యలు తీసుకునేందుకు కాలువలో షీళ్లు తీయించి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.
పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ శానిటేషన్ పనులను కమిషనర్ పరిశీలించారు. వార్డుల్లో రోడ్ల ఆక్రమణలు తొలగించి సైడ్ కాల్వల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు ఆదేశించారు. మన నర్సరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఒకటి మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు 5వ వార్డు క్రిస్టియన్ పేటలో ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని టౌన్ ప్లానింగ్ అధికారులతో మరియు శానిటేషన్ సిబ్బందితో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. మరి మొదట ఎక్కడైతే ఈ డిబ్రీస్ ఉంటుందో, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, అట్లాగే రాళ్ళు తర్వాత కంకర ఇలాంటివన్నీ కూడా రోడ్లపైన ఉంటే వాటినన్నింటి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. అట్లాగే ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే రోడ్డుకి సంబంధించినటువంటి బంకులు కానీ ఆక్రమణలు కానీ టౌన్ ప్లానింగ్ ద్వారా తొలగిస్తూ దాంతోపాటు ఎక్కడికెక్కడ వెంటనే ట్రాక్టర్ల ద్వారా దాన్ని తరలిస్తూ శానిటేషన్ కూడా మెరుగుపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా మట్టి దిబ్బలు లేకుండా మరి జేసీబీ పెట్టి మట్టి దిబ్బల్ని తొలగిస్తూ అట్లాగే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి డ్రైన్స్ క్లీనింగ్కి అధిక ప్రాముఖ్యతనిస్తున్నాం. మేజర్ డ్రైన్స్ అన్ని కూడా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా 28 తర్వాత టెండర్ ద్వారా వాటిని అంతా కూడా పట్టణంలో రాబోయే వర్షాకాలానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు మేము ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారి సూచనలతో అన్ని వార్డులలో ఈ 60 రోజుల కార్యక్రమం 34 వార్డులన్నింటినీ కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎక్కడ ప్రజలకు ఎలాంటి శానిటేషన్ పరంగా ఇబ్బంది లేకుండా చర్యలు చేస్తూ పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. మంచి సౌకర్యాలు లేని చోట్ల ఏదైనా ఉంటే కూడా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా అక్కడ కూడా ట్యాబ్లు పునరుద్ధరించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యుత్ ఛార్జీల పెంపు, టీటీడీ భూముల అమ్మకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు దొంగదీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు దిగజారిపోతున్న ఉనికిని కాపాడుకోవడానికే ఈ దొంగదీక్షలన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపిన బషీర్ బాగ్ ఉదంతాన్ని రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు భరత్కు 400 ఎకరాల భూములను కట్టబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. టీటీడీ భూములపై గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను తమ ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచాము, లేదా భూములు అమ్ముతున్నారని చెప్పి దొంగ దీక్షలు చేసుకున్నాం. ఇదే చెప్తా ఉన్నా, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చరిత్ర ఉందో ఒకసారి గమనించాలి. కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి బషీర్బాగ్లో ఆ రోజు ధర్నా చేస్తే కాల్పులు చేపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేసింది. నలుగురు ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది. మరి ఆ రోజు లేని ఈరోజు ఎందుకు వచ్చింది? ఎంత పెంచారు అసలు? మీరు పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో కేవలం మేము ఉనికిని కోల్పోతున్నామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిసి ఈరోజు దీక్షలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఈ సంక్షేమ యుగంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళందరూ కొట్టుకుపోవటం ఖాయం. అందుకే భయపడి తమ ఉనికిని కోల్పోతామనే భయంతో ఈరోజు దీక్షలు చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే దీక్షలో ఎక్కడా కూడా నిజాయితీ లేదని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా భూములు అమ్మే కార్యక్రమం ఈరోజు ఎంతమందికి భూములు కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ బాలకృష్ణ వియ్యంకుడు భరత్కి 400 ఎకరాలు కట్టబెట్టాడు రాజధాని ప్రాంతంలో. ఈరోజు వాళ్ళ రాజధాని ప్రాంతంలో ఎంతమంది తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమంది భూములు కొన్నారో చరిత్ర మొత్తం చెప్తావాలి. ఈరోజు గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని ప్రాంతంలో. ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఆక్షన్ వేస్తుంటే కొన్ని పనికిరాని భూముల్ని అవి ఈరోజు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసే దీక్షలు సరైన పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేవలం మీ ఉనికి కోసం ఈరోజు దీక్షలు చేస్తున్నారు తప్ప ఈరోజు 60 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు కరోనా వచ్చినప్పుడు? ఒకవైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతున్నారని చెప్పి మా మీద కేసులు వేయించారు హైకోర్టు. నిన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తీరు గమనించండి. ఈరోజు ఎలా వచ్చాడు, ఎలాంటి మరి తెలుగుదేశం కార్యకర్తలు మూకుమ్ముడిగా ఈరోజు దారి పొడుగునా వానికి ఘన స్వాగతం పలికారు, ఏ విధంగా పలికారు? ఇవన్నీ రూల్స్ అతిక్రమించి కదా హైకోర్టు వాళ్ళు తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద యాక్షన్ తీసుకోవాలి. సుమోటోగా తీసుకొని దీన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలో చిన్న విరామం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్, నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949924666. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వార్తలకు తిరిగి స్వాగతం. నర్సరావుపేట పట్టణంలో ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 6 వరుస కూలీలను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి వారిని ప్రత్యేక రైల్లో సొంత రాష్ట్రానికి పంపించేందుకు ఆర్థిక సాయం అందజేసి విజయవాడకు పంపించామని నర్సరావుపేట టూ టౌన్ సీఏ కృష్ణయ్య అన్నారు. పట్టణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని, వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఏ కృష్ణయ్య అన్నారు. ఈరోజు నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి మైగ్రేట్స్ లేబర్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఇక్కడ ఈ చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు. శ్రీ గౌరవమైనటువంటి మా రూరల్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు వాళ్ళకి ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పించి చేయడం జరిగింది మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు. అలాగే ఈరోజు వాళ్ళకి ట్రైన్స్ విజయవాడలో ఒక ట్రైన్ ఉందండి, నార్త్ ఈస్టర్న్ కలిసి మొత్తం 7 స్టేట్లు కలిపి ఒక ట్రైన్ పెట్టడం జరిగింది. ఇది కనుక్కొని ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇది మా గౌరవనీయ డీజీపీ సారు మరియు మన రూరల్ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ బంద్ నుండి అటు వ్యాపారులకు ఇటు ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఒక్కొక్కటిగా సడలింపులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా రెడ్ జోన్, కంటోన్మెంట్ ప్రాంతాలు లేని పట్టణాల్లో నగలు, వస్త్ర దుకాణాలు, చెప్పుల షాపులను ఓపెన్ చేసేందుకు, హోటల్ నుండి పాసులను పంపిణీ చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే బట్టల షాపుల్లో ట్రయల్ రూమ్లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో గత 2 నెలలుగా పూర్తిగా మూతబడిన నగలు, బట్టల షాపులు, చెప్పుల షాపులు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం 3 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మాచర్లో 1, తాడేపల్లిలో 1తో పాటు చెన్నై నుండి గుంటూరు వచ్చి వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ క్వారంటైన్లో ఉన్న 1కి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికీ జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 447కు చేరింది. నర్సారావుపేటలో గత 2 రోజులుగా కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నర్సారావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 10 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు బెస్టీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా సౌజన్యంతో వారానికి సరిపడే బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున స్థానిక ప్రకాష్ నగర్ లో గల సాయిబాబా గుడి వద్ద 10 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేయమైనది. నాసరు సుబ్రాయ గుప్తా గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున వారానికి సరుకులు నిత్యావసర సరుకులు పేద బ్రాహ్మణులకు అందజేయమైనది. వాళ్ళు మేము చేసిన దానికి సంతోషంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎంతోమంది పేద బ్రాహ్మణులని పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట పట్టణంలోని 9వ వార్డు శ్రీనివాస నగర్లో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నర్సారావుపేట పట్టణంలోని 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర రావు. విద్యుత్ ఛార్జీలు, టీటీడీ భూముల అమ్మకాల పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు దొంగదీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట పట్టణంలోని 10 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బెస్టీస్ ఫౌండేషన్ సభ్యులు. ఈనాటి వి న్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.